అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రొఫెట్ యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జి మేజర్ స్కేల్ కీబోర్డ్లో ఏ విధంగా ప్లే చేస్తారో నోట్స్ చూద్దాము. కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో నోట్స్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. జి స్కేల్ ఏ విధంగా ప్లే చేయాలో గమనించండి. ఈ విధంగా మనం జీ స్కేల్ని ప్లే చేస్తాం. జీ స్కేల్లో మనకి ఎఫ్ షార్ప్ అనే ఒక్క సింగిల్ షార్ప్ నోట్ తగులుతుంది. సింగిల్ షార్ప్ నోట్ గమనించాలి, మనకి సింగిల్ షార్ప్ నోట్ ఎఫ్ జీ స్కేల్లో వస్తుంది, అది ఎఫ్ షార్ప్. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందరూ ఆ యొక్క లెసన్స్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు తెలియని వారికి, ఇంకా ఎవరైతే కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ యొక్క లింక్స్ని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా వరకు నా ఛానల్ చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారే. నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తున్నారు, కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు కీబోర్డ్ ఎలా ప్లే చేయాలో నేర్పించండి. చాలా చర్చెస్లో మరి కీబోర్డ్స్ ఉంటాయి, ఎవరికి ప్లే చేయడం రాదు. కొన్ని చర్చెస్లో అసలు కీబోర్డ్సే ఉండవు. కనుక సంగీతములతో దేవుని స్తుతించటం ఎంతో మంచిది. కనుక ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కనుక సింపుల్గా మీరు వెస్టర్న్లో అయితే 6 మంత్స్ మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఎనీ సాంగ్ మీరు కీబోర్డ్ పైన వేయగలుగుతారు. ఇది నేను ఇస్తున్న హామీ. కనుక ఇంకను ఏ లెసన్స్ కావాలో, సపోజ్ మీకు ఏదైనా కొత్త సాంగ్ నోట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో నాకు, లేదా నాకు ఈమెయిల్ చేయండి. ఆకి ఈమెయిల్ లేదా కింద కామెంట్లో మీరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఆ లెసన్ నోట్స్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, కొన్ని లెసన్స్ చేశాను సియోన్ గీతముల పైన, తర్వాత తెలుగు క్రైస్తవ కీర్తనలో ఇదిగో దేవ నా జీవితం అనే సాంగ్ను కూడా చేశాను. ఆ నోట్స్ని చూడండి, ఆ లెసన్స్ ప్లే చేయండి, కీబోర్డ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రభు యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ బాయ్ బాయ్ సైన్ ఆఫ్ అవుతున్నాను.